మెదక్ జిల్లాలో చిరుతపులి దాడి కలకలం సృష్టిస్తోంది. గత కొన్నేళ్లుగా రామాయంపేట ప్రాంతానికి పరిమితమైన చిరుత దాడులు ప్రస్తుతం నర్సాపూర్ రేంజ్ పరిధిలో భయాందోళన సృష్టిస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని శివంపేట మండలం కొంతనపల్లి గ్రామంలో నేటి రాత్రి అటవీ సమీపంలో ఉన్న పశువుల పాకపై చిరుతపులి దాడి చేసి గ్రామానికి చెందిన నెల్లూరు అనే రైతుకు చెందిన పాడిగేదపై దాడి చేసి చంపేసిన ఘటన స్థానిక రైతులు ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా శివంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో దాడులు జరిగాయి. గత సంవత్సర కాలంగా చిరుతపులి దాడులు లేక ఊపిరి పీల్చుకున్న రైతాంగానికి ప్రస్తుతం కొంతనపల్లిలో జరిగిన చిరుత దాడి తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. కాగా ఘటనా స్థలాన్ని నర్సాపూర్ ఫారెస్ట్ అధికారులు సందర్శించి దాడిని చిరుత దాడిగా నిర్ధారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుతపులి దాడి నేపథ్యంలో చిరుతను బంధించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. దాడిలో మరణించిన పాడిగేద సుమారు 50,000 రూపాయల విలువ చేసి ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద కొంతనపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన చిరుత దాడి స్థానికంగా కలకలం రేపుతోంది. నెల్లూరుకు చెందిన గ్రామస్తుల యొక్క ఒక దుడ్డెను చిరుతపులి చంపినట్టు ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించిన చిరుతపులి సంబంధించిన పాదముద్రలు చూస్తే కూడా వాళ్ళైనా మేమైనా అది చిరుతపులి అని అనుకుంటున్నాము. దానికి సంబంధించిన ఇప్పుడు దాన్ని పోస్ట్ మార్టం చేసి డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకొని పంచనామా దానిలో సర్పంచ్ తీసుకొని మేము పై పబ్లిక్ చేసి వీళ్ళకి మన కంపెన్సేషన్ ఇచ్చినట్టు చూస్తాం.